హాయ్ హలో నమస్తే. డైలాగ్స్ కింగ్ సాయి కుమార్ ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు, అలాగే ఫోక్ సింగర్ సాయి కుమార్ కూడా అంతే ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు సాయి కుమార్ అలాగే వాళ్ళ పేరెంట్స్ ధనుంజయ్ గారు అండ్ పుష్పవతి గారు ఇద్దరూ మనతో పాటే ఉన్నారు. ఈ ఇంటర్వ్యూ కొద్దిగా స్పెషల్గా ఉండబోతుంది, మాకే కాదు చూసే ఆడియన్స్కే కాదు, సాయి కుమార్ కూడా తన లైఫ్లోని ఒక స్పెషల్ ఇంటర్వ్యూగా మిగిలిపోతుంది. అదేంటి, ఎందుకంత స్పెషల్ అనేది మీరే చూడండి. హలో సాయి కుమార్. హలో మ్యామ్. ఎలా ఉన్నావు నాన్న? బాగున్నా. మీరు ఎలా ఉన్నారండి? నమస్కారం. సో ఎలా ఉంది అసలు ఇప్పుడు సాయి కుమార్ ఇంత స్థాయికి రీచ్ అయ్యాడు? అసలు ఎక్కడ చూసినా సాయి కుమార్ పేరే వినిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం. ఓకే. మీకమ్మ? సంతోషంగా ఉంది మేడం. ఓకే. సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక పాట, ఎక్కడ పాడని ఒక కొత్త పాటతో స్టార్ట్ చేస్తావా? ఏ ఛానల్లో కానీ ఎక్కడ నువ్వు పాడని ఒక పాట. పొలంగట్టు దుమ్ములోన పోట్ల గిత్త ఊగినట్టు, పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు, ఎర్ర జొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు. నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు. నాటు 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 వీరనాటు, నాటు 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 పచ్చిమిరపలాగా చెడ్డ నాటు. అబ్బా సూపర్. అసలు ఎక్కడ పాడలేదు, ఇంత స్వరము ఉంది అని ఎప్పుడు గుర్తించారు మీరు? అసలు ఇంత బాగా పాడగలరు అని మీరు కూడా పాటలు నేర్పించారు. సో ఎక్కడ పాడలేదు అనుకుంటా మీరు? మాకోసం మీరు ఒక పాట పాడతారా, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి. మీరు ఇంత అద్భుతాన్ని మాకు ఇచ్చినందుకు, మీ నుంచి వచ్చింది కాబట్టి ఒక పాట మీ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము పాట. మాకే ఈ సినిమా సాంగ్స్ అనేది ఏం లేదు. మీకు నచ్చిన పాట? భక్తి గీతాలే ఎక్కువ. ఓకే. పాడంటారు కలిసి పాడండి. చూడు పుష్పవతి గారు కూడా ఏదో చెప్తున్నారు, పాడండి ఇద్దరు కలిసి పాడండి. ఇద్దరు కలిసి పాడండి. ఓకే. హోమ్ మినిస్టర్ ఆదేశం ఇచ్చింది ఇద్దరు పాడమని, పాడేసేయండి. ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్నో మెట్లెక్కిన కనరావేమయ్యా, ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కిన కనరావేమయ్యా. ఓకే సూపర్. సో ఫస్ట్ పాట నేర్చుకుందే నాన్నగారి నుంచా? సో నీకు పాటలు పాడాలి ఎక్కువగా నాకు ఇష్టము అని ఎప్పుడు అనిపించింది, ఏ టైంలో అనిపించింది? 4 ఇయర్స్ బ్యాక్. 4 ఇయర్స్ బ్యాక్. ఆ సందర్భం ఏంటో గుర్తుందా నీకు? తెలుసు. చెప్పు. అంటే నాన్న వాళ్ళు అంటే సీన్ దగ్గర ఒకరోజు బాగా కష్టపడుతున్నారు అనమాట. అంటే నాన్న గోల్ పాడలు అంటే వాయిస్ బాగుంది అనుకో సింగర్ అవుతారు అని, అందుకు కష్టాలు చూడలేక ఆ రోజు సింగర్ అయితే తీరిపోతాయి కష్టాలని అని అనుకున్నాను. సింగర్ అయిపోతే తీరిపోతుంది అనుకున్నాను. మరి ఇప్పుడు సింగర్ అయ్యావు, అందరి ముందు పాటలు పాడుతున్నావు, సో ఇప్పుడు ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? సో ఎన్నో కూలీలుగా చేశారు, ఎన్నో నిర్మాణాలు భవనాలు నిర్మించారు, ఇప్పుడు అబ్బాయి భవిష్యత్తు నిర్మించాలి. సో ఎలా ఉంది ఇప్పుడు, ఏమనుకుంటున్నారు అసలు? మాకేం చాలా సంతోషంగా ఉంది. సూపర్. అదొక్కు అప్పుడు ఫస్ట్ బాధలు ఉండేది, ఈ బాధ అనేది అనిపిస్తలేదు అనమాట. ఇప్పుడు బాబు ఇట్లా వచ్చిన కానీ బాధ అనిపిస్తలేదు. తర్వాత ఇప్పుడు ఇంకా ఎక్కువ డబుల్ బాధ్యత పెరిగింది కదా, సో ఎలా దాని గురించి ఏమైనా ఆలోచించారా? బాగా చదివించాలి, సంగీతం నేర్పించాలి అలాగా. అంటే మాకు చదివించడానికి సంగీతం నేర్పించడానికి మాకు స్తోమత లేదు మేడం అంతగా. అంటే ఎవరైనా దయదాల్చి అంటే సంగీతానికి స్కూల్కి చదివించడానికి అంటే నా మాకు అంతే సంతోషం. సో అంతే సంతోషం, నిజంగానే సంతోషం. వేరే సంతోషం ఏం లేదు. సో మిమ్మల్ని యాక్చువల్గా మామూలుగా అయితే అందరూ పాటలు పాడించుకొని ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు కదా, ఇప్పుడు మా మిర్రర్ టీవీ మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పచ్చా, లేకపోతే బాబు భవిష్యత్తు కోసమో ఎక్కువ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. సో చరణ్ అర్జున్ గారు అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, ఆయన దగ్గర బాబుని ప్రొఫెషనల్గా అంటే స్టూడియోలో కొంత డబ్బు, కొన్ని లక్షల్లో అవుతుంది ఒక పాట కొత్త పాట రాయించి ఆ పాటని మళ్ళీ మనం పర్ఫామ్ చేయాలి స్టూడియోలో అంటే డబ్బు అవుతుంది. అలా ఇప్పటిదాకా యూట్యూబ్ ఛానల్స్లో లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్స్లో పాడాడు, కానీ తనే ఒక ఓన్ సాంగ్ అనేది ఎప్పుడు పాడలేదు. ఆ రికార్డింగ్ అదంతా మేము దగ్గరుండి, మా మిర్రర్ టీవీ యాజమాన్యం దగ్గరుండి చేయిస్తాము. ఒక రెండు పాటలు బాబుతో పాడించాలనుకుంటున్నాం. సో అలా బాబుని ఫస్ట్ లాంచ్ చేయాలి అని అనుకుంటున్నాము. సో ఏమంటారు దానికి? చాలా సంతోషం. అవునా? నువ్వు సాయి నువ్వు చెప్పు. సంతోషం.
హ్యాపీనా? ఫుల్ హ్యాపీ. సో అలా మైక్ ముందు అంత చూసుంటాం కదా సింగర్స్ అందరూ పాడేది ఒక రికార్డింగ్ స్టూడియోలో అలా. సో ఎప్పుడన్నా అనుకున్నావు అలా కళ? ఆ కళ నాకే పాడాలని అనిపించింది స్టూడియోలో, అలా సింగర్ లాగా. సింగర్ లాగా. సో మంగ్లీ గారు తర్వాత వీళ్ళందరూ పాట పాడుతూ ఉంటారు, సాంగ్ మేకింగ్ చూపిస్తూ ఉంటారు కదా ఎలా పాడారు అని. సో అలా నువ్వు పాడబోతున్నావు ఇప్పుడు. హ్యాపీనా? హ్యాపీ. సారీ, అయితే చరణ్ గారిని ఒక్కసారి కాల్ చేసి ఆయన కనుక్కుందాం ఏమంటారు ఏంటి అని. ఒక పాట పాడ ఆయన దగ్గర. సో ఆయన ఏమంటారు చూద్దాం. ఓకేనా? హలో చరణ్ గారు, నేను లాస్యా మాట్లాడుతున్నాను, యాంకర్ లాస్యా మిర్రర్ టీవీ నుంచి. చెప్పండి. సో ఇదివరకే బాగున్నానండి. మీకు ఫోక్ సింగర్ సాయి కుమార్ అని తెలుసు కదా, చిన్నోడు. ఎస్, డెఫినెట్లీ. తను కి మేము ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం మీ తరపు నుంచి. అండ్ అలాగే తను ఒక పాట పాడతాడు, వినండి. మీకు ఎలా అనిపిస్తుందో చూడండి, దాన్ని బట్టి మీరు ఏం డిసైడ్ అవుతారు ఏంటి అనేది మాకు చెప్పండి. తప్పకుండా. ఓకే, ఒకసారి పాడు. కోక 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 కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోక కాదు గౌను కాదు, కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధే వంకర బుద్ధి. ఓ అంటావా అమ్మావా, ఓ అంటావా అమ్మావా. చరణ్ గారు ఎలా ఉంది ఈ పాట? నేను అడగలేదు ఈ పాట పాడమని. పాడాడు ఊ అనే అనేసారా మరి? అయితే ఎన్ని పాటలు? ఏంటి, రెండు సాంగ్సా? యాక్చువల్లీ మట్టిలు మాణిక్యాలని వెలికి తీయాలనే పెద్ద సంకల్పం నాకు చాలా రోజుల నుంచి ఉండి నేను ఆ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. ఓకే. అందులో నాకు మీరే నాకు ఇలాంటి ఒక మంచి బాధ్యత మిర్రర్ టీవీ వాళ్ళు అప్పచెప్పడం అనేది ఇంకా నేను దాన్ని ఆనర్ గా ఫీల్ అవుతున్నా. మీరు ఒక మట్టిలో మాణిక్యమే మాకు, అండ్ సాయి గడ మట్టిలో మాణిక్యం, వజ్రం వైఢూర్యాలు అన్ని. తప్పకుండా. నేను నాకు ఇంతకుముందు చెప్పారు ఆల్రెడీ, బిఎస్ అన్న చెప్పారు ఒక మంచి పాట ప్లాన్ చేసి ప్రపంచానికి సాయిని పరిచయం చేద్దాం అనుకుంటున్నావు నీ ద్వారా. గొప్ప ఆలోచన. నేను ఆల్రెడీ దాని గురించి ఒక కాన్సెప్ట్ కూడా చేసి పెట్టాను. నేను అదే మనోడి కోసం వెయిట్ చేస్తున్నాను, పంపిస్తాను, ఎప్పుడు వస్తే అప్పుడు రెడీ. ఓకే, రెడీ అంటే మరి. సరే అండి, నేను వీళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఏంటి అనేది అడిగి తెలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు. థ్యాంక్ యూ. మీరు తెలియ అంటే అలా నేను అలా వచ్చిన ఉన్నాయి పల్లెల నుంచి కాబట్టి అలా ఎవరిని తీసుకొచ్చినా ఎవరు వాళ్ళని ఎంకరేజ్ చేసినా వాళ్ళు నాకు నచ్చుతుంటారు, నాకు ఇష్టం అనిపిస్తుంటారు. సో మిర్రర్ టీవీకి నేను మా కళాకారులు అందరి తరఫున థ్యాంక్ యూ. ఇలాంటి ప్రయత్నాలు ఇంకా చాలా చేయండి, ఇంకా ఎంతో మంది ఉన్నారు. నాకు మా అందరికి మా దగ్గరికి వచ్చేంత యాక్సెస్ ఉండకపోవచ్చు, మీలాంటి వేదికలు వంతెనలాగా మాకు ఉండి వాళ్ళందరికి సహకరిస్తారని మరోసారి నేను మిర్రర్ టీవీకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇది తొలి అడుగు మాత్రమే, ఇంకా ఎన్నో అడుగులు వేస్తాము. పిల్లలందరికీ ఒక భవిష్యత్తు అనేది ఖచ్చితంగా కల్పిస్తాము. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు. సాయి, సాయి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. చిన్న వయసులోనే ఇదంతా వేరే వాళ్ళ పాటలు పాడుతూ నువ్వు అక్కడ ఊపుతున్నావు కదా, నీదైనా ఒక పాటతో నువ్వు త్వరలో ఇంకా మళ్ళీ ఇంకో ఎత్తుకు ఎదిగేలాగా నేను నీకు నాకు ఎంత వీలైతే అంత మిర్రర్ టీవీ సహకారంతో నేను సపోర్ట్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అసలు నీ అందరి పాటలు పాడి ఇప్పుడే ఒక ఫేమస్ అయిపోయాయి. ఇప్పుడు నీ యొక్క ఓన్ సాంగ్ నువ్వు పాడుతున్నావు, నీకంటూ ఒక పాట. ఎవరు పాడారు ఇది అంటే ఓకే సాయి పాడాడు అని ఎలా ఉంటుంది ఇప్పుడు? హ్యాపీనా? హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతకా మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైజ్, ఐఎమ్ నవీన్ పోలిషెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.